పిఠాపురం జనసేన టౌన్ ప్రెసిడెంట్ గా బుర్రా సూర్యప్రకాష్ ని నియమించడం జరిగిందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి ఆదివారం ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జనసేన నాయకులు కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. బుర్రా సూర్యప్రకాష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి పార్టీ అధికారంలోకి రావడానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ పిఠాపురం పట్టణంలో జరుగుతున్నటువంటి కమిటీ నియామక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం లక్ష్యం జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉద్దేశం మన పార్టీ అధికారంలోకి వచ్చి ఒక మంచి సమాజం స్థాపన కోసం పనిచేస్తున్నటువంటి మనం గర్వంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులైన శ్రీ కందులు దుర్గేష్ గారి పిలుపు మేరకు ఈరోజు పిఠాపురం పట్టణ కార్యవర్గం ఇక్కడ నియామకం చేయడం జరిగింది. కొద్ది కాలంలోనే ఎలక్షన్స్ దగ్గరగా రావడం వల్ల నియోజకవర్గంలో బలోపేత దిశగా ఈరోజు పిఠాపురం టౌన్ నుంచి పట్టణ ప్రెసిడెంట్గా శ్రీ బుర్రా సూర్యప్రకాష్ గారిని అలాగే మహిళా ప్రెసిడెంట్గా శ్రీమతి దుర్గాదేవిని నియమించడం, వైస్ ప్రెసిడెంట్గా శ్రీమతి వెంకటలక్ష్మిని నియమించడం జరిగింది. అలాగే ఈ కార్యవర్గం అందరూ కూడా 2019 నుంచి కూడా చాలా బలంగా పనిచేయడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని నడిపించవలసిందిగా గౌరవాధ్యక్షుడిగా శ్రీ వేణు నారాయణరావు గారిని అలాగే శ్రీ కర్రీ కాశీ గారిని గౌరవాధ్యక్షుడిగా నియమించడం జరిగింది.